హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీలో. చూడండి, ఇది ప్రిపరేషన్ ఆఫ్ టీ లేస్ట్ టీ పౌడర్. ఏంటంటే ఇది మన చుట్టూ, ఇది మన తమిళనాడులో మన యూటీ దగ్గర చాలా టీ చెట్లు ఉంటాయి కదా, సో ఈ టీ చెట్లు అన్ని ఆకులు తీసుకొచ్చి ఇది చా పత్తా తయారు చేసే గోదాము అన్నమాట. గోదామికి ఆకులన్నీ తీసుకొచ్చి లేసాక చూడండి, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆకులు ఫస్ట్ ఏమో అక్కడ ఆకులు ఎండబెట్టినట్టు మొత్తం ఆరబోసారు. ఆ తర్వాత ఆకులు అందులో నుంచి పైన ఇట్లా వాళ్ళ ఆకులు దీంట్లో ఇట్లా బేసన్లాగా వేస్తారన్నమాట. దీంట్లో ఆకులు తీసుకొచ్చి ఈ మిషన్లో వేస్తాయి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అన్నమాట. ఈ ఆకులు మాత్రం దీంట్లో వేయడం మన మనుషులు వేస్తారు అక్కడ. తర్వాత ఇక్కడ కట్టింగ్ చేస్తున్నాడు. అదంటే తేమంత తీసి ఇక్కడికి వచ్చినాక ఇలా పడేస్తాను, ట్రై చేస్తాను. మళ్ళా ఇది ఆకు పోయి చాయ్ పత్తి అవుతుంది. దాన్ని మనం తాగే చాయ్ అంటే ఇదే పత్తి. ఈ ఆకులతో పత్తి తయారైతుంది. అంటే వీడియోలో చెప్పేటట్టు శాతం వేసలేదు. మళ్ళీ వచ్చినది డబ్బు తగ్గలేదు చేసి అదే ట్రై మొత్తం తీసేసి ఓన్లీ ఆకులు పంపిస్తాం. ఈ ఆకు పడ్డ తర్వాత కిందికి పోయిన తర్వాత మళ్ళీ కటింగ్ అవుతుంది. అక్కడికి అక్కడిది బియ్యం లెక్క, సేమ్ బియ్యం. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ నొక్కండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి, టీ లీవ్స్ ఆకులు ఇప్పుడు పైనుంచి వెళ్ళి కిందికి వచ్చినాయి కదా ఆకులు. అవి ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కలాగా, అంటే స్మాల్ సైజ్ ఒక మీడియం సైజ్ నుంచి తర్వాత స్మాల్ సైజ్ వరకు ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కలాగా కట్ చేసుకుంటూ మళ్ళీ అవి ప్లస్ ఇవేమో హీటర్స్ లాగా ఉన్నాయి మధ్యలో, బ్రౌన్ కలర్ ఉన్నాయి కదండి, అదేమో హీటర్స్ లాగా ఎండుతున్నాయి అన్నమాట ఆకు. ఈ వీడియో నాకు ఎవరు తీశారు అంటే మా బాబాయ్ వెళ్ళాడనమాట. సో ఇది తమిళనాడులో ఊటీకి వెళ్ళారు. సో మన ఊటీ ప్లేస్, ఊటీ అనగానే మనకి తెలిసిపోతుంది అసలు అది కూల్ ఏరియా అనేసి. ఇంకా కూల్ ఏరియా కాబట్టి ఎప్పుడు మంచులాగా అంటే కూల్గా ఉంటాయి కాబట్టి ఈ చాపత్త చెట్లు అనేసి టీ ప్లాంట్స్ అనేసి చాలా పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అక్కడ మన గోదాము ఉంటాయి కదా టీది, ఈ చెట్లు ఉంటాయి కాబట్టి ఎట్లాగా టీ పౌడర్ అలా అక్కడే తయారవుతుంది. సో ఇది స్టెప్ బై స్టెప్ చూడండి, మన టీ పౌడర్ ఒక్కొక్క అంటే ఒకసారి ఏమో కట్ చేసుకొని పీస్ మీడియం సైజ్లో కట్ చేసి హీట్ చేస్తున్నారు, అది ఎండుతూ ఉంది. ఇంకో దాంట్లో మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఎండుతూ ఉంది. అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి వచ్చింది. ఇప్పుడు చూడండి ఆ సిల్వర్ కలర్ ఇట్లా రౌండ్ ఉంది కదా, అదేంటంటే హీటర్ అన్నమాట. సో మొత్తం ఎండిపోయి డ్రైగా మన చాపత్త ఎట్లా ఉంటాయి మొత్తం పొడి పొడి లాగా ఉంటాయి కదా, సో ఆ హీటర్ అని అనుకుంటున్నాను నేనైతే. ఆ హీట్ చేసి చూడండి మళ్ళీ ప్లెయిన్గా అసలు ఎంత నీట్గా అంటే ప్లెయిన్గా ఇట్లా పరిచినట్టుగా కూడా పరుస్తున్నారు ఆ మిషన్స్ కూడా. చూడండి నాకు చిన్న స్లోగా అవి ఇట్లా మధ్యలో ఘాట్లు లాగా కూడా పెడుతున్నారు, అంటే ఈక్వల్గా ప్లెయిన్గా అంటే అది ఈక్వల్గా ఉండేటట్టు సమానంగా ఉండేటట్టుగా అవి
స్టార్టింగ్ చూసారా మిషన్స్ ఎంత స్పీడ్గా తిరిగాయో, ఇప్పుడు మిషన్ చూడండి ఎంత స్లోగా తిరుగుతుందో. అవి ఇది మన ఊటీ, ఊటీని దగ్గర చాలా మనకి చూడగలుగుతాం టీ ప్లాంట్స్ అనేవి. బస్తాలు గ్రీన్ కలర్ బస్తాలు కనిపిస్తున్నాయి కదండి, అది మన టీ పౌడర్స్ తయారైన తర్వాత బస్తాలలో వేసి మొత్తం అన్ని ఊళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు అన్నమాట. దాంట్లో ఇంకా ఫ్లేవర్స్ కూడా కలుపుతారు, ఇలాచ ఫ్లేవర్స్ అనేసి ఇంకా చాలా రకాలుగా. సో ఫైనల్గా ఈ మిషన్స్ ఏంటంటే లాస్ట్ ఫైనల్ పొడి పొడిగా అంటే సైజ్కి తగ్గ కొన్ని టీ పౌడర్స్ చూసారా చాలా పొడి పొడిగా ఉంటాయి, కొన్ని ఏమో ఇట్లా కొంచెం ఇట్లా ఏంటంటే చాక్లెట్ స్వీట్స్ ఉంటాయి కదంటే అలాగా ఉంటాయి. సో చూడండి అలాగ కిందనేమో ఫ్లేవర్స్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.